2014 ముందు విజయవాడ ఎట్లా ఉంది 2014 తర్వాత ఎట్లా ఉంది మీరే చెప్పండి ఎట్లా ఉంది అదిరింది కదా ఇంకా రాబోయే రోజుల్లో మన అమరావతి మన విజయవాడ వరల్డ్ క్లాస్ సిటీస్ 1953 లో ఈ రాష్ట్రం విడిపోతే అప్పుడు కర్నూలు మనకు రాజధానిగా పెట్టారు ఇక్కడ కొంచెం కమ్యూనిస్ట్ ప్రభావం ఉంది ఇక్కడైతే ఇబ్బంది పడుతుందని కాంగ్రెస్ పార్టీ అప్పుడు తీసుకెళ్లి కర్నూలులో రాజధాని పెట్టింది ఆ తర్వాత అక్కడి నుంచి హైదరాబాద్ స్టేట్ మనకు కలవడం వల్ల 56 లో హైదరాబాద్ మన క్యాపిటల్ అయింది ఆ రోజే క్యాపిటల్ అవ్వాల్సినటువంటి సిటీ విజయవాడ సిటీ అటువంటి సిటీ 60 ఇయర్స్ 2014 వరకు కూడా అసలు ఈ సిటీ ఎక్కడుందని చెప్పి చాలామంది ఎదుక్కునే పరిస్థితికి వెళ్ళిపోయాం ఏదో మన పెద్దల పుణ్యం ఆ రోజుల్లో మన ఆటనగర్ రాబట్టి 1966లో 350 ఏకర్స్ ఆటనగర్ రాబట్టి మన పంజాబీ సోదరులైనా చాలామంది ఇక్కడికి వచ్చారు మోటార్ ఫీల్డ్ నుంచి అది కూడా లేకపోతే కనుక అసలు నార్త్ ఇండియన్స్ ఎక్కడ లేదో మార్వాడీస్ కొంతమంది వచ్చేవాళ్ళేమో ఫైనాన్స్ కోసం తప్ప అది కూడా లేనటువంటి పరిస్థితి ఈరోజు ఇవాళ ఈ విజయవాడ ఒక కాస్మోపాలిటన్ సిటీగా 2014 తర్వాత అవతరించిందని మీరందరూ ఒప్పుకుంటారని నేను భావిస్తా ఉన్నా ఒప్పుకుంటే గట్టిగా చాపట్లు కొట్టండి ఇవాళ మన ఎయిర్పోర్ట్ చూశారు కదా ఎయిర్పోర్టు అంతకుముందు ఎట్లుండేది బస్ స్టాండ్ కంటే హీనంగా ఉండేది బస్ స్టాండ్ కంకిపాడు బస్ స్టాండ్ కంటే విజయవాడ బస్ స్టాండ్ కాదు అవునా ఇవాళ ఎట్లా ఉంది ఇది ఓన్లీ టెంపరీ టెర్మినల్ ఇంకా మళ్ళీ 750 కోట్లతో మనం కొత్త టెర్మినల్ కట్టుకోబోతా ఉన్నాం ఆల్రెడీ శాంక్షన్ అయింది పని కూడా స్టార్ట్ అయింది నెక్స్ట్ 1.5 ఇయర్లో బ్యూటిఫుల్ టెర్మినల్ మోస్ట్ బ్యూటిఫుల్ టెర్మినల్ కడతా ఉన్నాం అట్లాగే రన్వే కూడా ఇప్పుడు కోడ్ ఎఫ్ ఎయిర్పోర్ట్ ఇప్పుడు కోడ్ సి ఎయిర్పోర్ట్ ఉంది కోడ్ ఎఫ్ అంటే ది హైయెస్ట్ స్పెసిఫికేషన్ ఎయిర్పోర్ట్ ఆఫ్ ది వరల్డ్ అంటే ఆ ఎట్పార్ వరకు తీసుకెళ్తా ఉన్నాం అంత లెంత్ రన్వే అంత మంచి టెర్మినల్ అంత మంచిది కోడ్ ఎఫ్లో దీన్ని తీసుకెళ్తున్నాం కోడ్ ఎఫ్ అంటే ది హైయెస్ట్ రేటింగ్ ఎయిర్పోర్ట్ ఆఫ్ ది వరల్డ్ అలాంటి ఇప్పుడు ఢిల్లీ కోడ్ ఎఫ్ హైదరాబాద్ కోడ్ ఎఫ్ అట్లా విజయవాడను కూడా కోడ్ ఎఫ్ ఎయిర్పోర్ట్ చేస్తా ఉన్నాం రన్వే లెంత్ అంతా పెంచేస్తున్నాం 650 ఏకర్స్ దాదాపు 3000 కోట్లు మనం స్టేట్ గవర్నమెంట్ రైతులకు పే చేసింది ఇప్పుడు ఆ ల్యాండ్ కాంపెన్సేషన్ కింద అట్లాగే 1000 కోట్లు పెట్టి మనం ఇవన్నీ డెవలప్ చేసుకుంటాం.